ఇక అప్డేట్ చూస్తే రాష్ట్రంలో నేటి నుంచి జూనియర్ డాక్టర్ల సమ్మె బాటపట్టనున్నారు. ప్రభుత్వంతో జూడాలు రెండుసార్లు జరిపిన చర్చలు విఫలం కాగా నేడు మరోసారి ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. ఈ రోజు ఆరోగ్య మంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీతో జూనియర్ డాక్టర్లు సమావేశం కానున్నారు. రాష్ట్రంలో నేటి నుంచి జూనియర్ డాక్టర్లు సమ్మె బాట పట్టనున్నారు. ప్రభుత్వంతో జూడాలు రెండుసార్లు జరిపిన చర్చలు విఫలం కాగా నేడు మరోసారి ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. ఈరోజు ఆరోగ్య మంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీతో జూనియర్ డాక్టర్లు సమావేశం కానున్నారు. రాష్ట్రంలో నేటి నుంచి జూనియర్ డాక్టర్ల సమ్మె బాట పట్టనున్నారు. ప్రభుత్వంతో జూడాలు రెండుసార్లు జరిపిన చర్చలు విఫలం కాగా నేడు మరోసారి ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. ఈరోజు ఆరోగ్య మంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీతో జూనియర్ డాక్టర్లు సమావేశం కానున్నారు. రాష్ట్రంలో నేటి నుంచి జూనియర్ డాక్టర్లు సమ్మె బాట పట్టనున్నారు. ప్రభుత్వంతో జూడాలు రెండుసార్లు జరిపిన చర్చలు విఫలం కాగా నేడు మరోసారి ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. ఈరోజు ఆరోగ్య మంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీతో జూనియర్ డాక్టర్లు సమావేశం కానున్నారు. రాష్ట్రంలో నేటి నుంచి జూనియర్ డాక్టర్లు సమ్మె బాట పట్టనున్నారు. ప్రభుత్వంతో జూడాలు రెండుసార్లు జరిపిన చర్చలు విఫలం కాగా నేడు మరోసారి ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. ఈరోజు ఆరోగ్య మంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీతో జూనియర్ డాక్టర్లు సమావేశం కానున్నారు. ఆరోగ్య బీమా ఎక్స్ గ్రేషియా కల్పించాలని డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. సీనియర్ జూనియర్ రెసిడెంట్ డాక్టర్లకు కోవిడ్ ఇన్సెంటివ్ ఇవ్వాలని కోరుతున్నారు. ఆసుపత్రులలో భద్రతా ఏర్పాట్లు మరింత పెంచాలని, స్టేఫండ్లో టీడీఎస్ కట్ చేయకూడదనే డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. కరోనా విధులు సైతం బహిష్కరిస్తామని జూడాలు హెచ్చరించారు. రాష్ట్రంలో నేటి నుంచి జూనియర్ డాక్టర్లు సమ్మె బాట పట్టనున్నారు. ప్రభుత్వంతో జూడాలు రెండుసార్లు జరిపిన చర్చలు విఫలం కాగా నేడు మరోసారి ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. ఈరోజు ఆరోగ్య మంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీతో జూనియర్ డాక్టర్లు సమావేశం కానున్నారు. ఆరోగ్య బీమా ఎక్స్ గ్రేషియా కల్పించాలని డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. సీనియర్ జూనియర్ రెసిడెంట్ డాక్టర్లకు కోవిడ్ ఇన్సెంటివ్ ఇవ్వాలని కోరుతున్నారు. ఆసుపత్రులలో భద్రతా ఏర్పాట్లు మరింత పెంచాలని, స్టేఫండ్లో టీడీఎస్ కట్ చేయకూడదనే డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు.
కరోనా విధులు సైతం బహిష్కరిస్తామని జూడాలు హెచ్చరించారు. రాష్ట్రంలో నేటి నుంచి జూనియర్ డాక్టర్ల సమ్మె బాటపట పట్టనున్నారు. ప్రభుత్వంతో జూడాలు రెండుసార్లు జరిపిన చర్చలు విఫలం కాగా నేడు మరోసారి ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. ఈ రోజు ఆరోగ్య మంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీతో జూనియర్ డాక్టర్లు సమావేశం కానున్నారు. రైట్, దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్ చెప్పండి, ప్రభుత్వంతో ఇప్పటికీ జూడాలు రెండుసార్లు చర్చలు జరిపిన విఫలమైంది, మరి ఈ రోజు ఏమైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉందా చర్చల్లో? చర్చలు జరపబోతున్నారు జూడాసు, ఆ తర్వాత సమ్మెకి సంబంధించి కొంత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం కరోనా సిచ్యువేషన్ ఉన్నటువంటి టైంలో ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో గానీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో గానీ కరోనా ట్రీట్మెంట్ నిలుపుదల అయితే చాలా ప్రాణిక సిచ్యువేషన్ ఉంది కాబట్టి సమ్మెను విరమింప చేసేందుకే ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అయితే గత రెండు సార్లు సమావేశాల్లో చర్చలు విఫలం కావడం జరిగింది. అయితే వాళ్ళ మూడోసారి ఆ సమావేశం కాబోతున్నారు. ఈ 10 గంటలకు జరగబోయేటువంటి సమావేశంలో చర్చలు సఫలమైతే జోడాసు యథావిధిగా తమ విధుల్లో ఉంటారు. ఈ సమ్మెకి సంబంధించి ఎలాంటి ఇబ్బందికర పరిణామాలు తలపు ఉండవు. కానీ ఒకవేళ విఫలమైతే మాత్రం జోడాసు 4 రోజుల పాటు సమ్మె బాట పడతామని చెప్పి ఇప్పటికే సమ్మె నోటీసులు ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. ఇదే సందర్భంలో ఒకవేళ 10 గంటల తర్వాత చర్చలు విఫలమైతే సమ్మెలోకి జోడాసు అంతా కూడా వెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఇదే సందర్భంలో కోవిడ్ కి సంబంధించినటువంటి పలు అత్యవసేవలు అనేవి నిలిచిపోయి ఉన్నాయి. ఇదే సందర్భంలో కొంత ఆసుపత్రిలో ఇబ్బందికర పరిణామాలు, పేషెంట్లు ఇబ్బంది పడడం ఇలాంటివి అన్ని కూడా జరుగుతాయి. కాబట్టి ప్రభుత్వం ఈ సమ్మెను విరమింపజేసేందుకు ప్రయత్నం జరుగుతోంది. మొదట డిఎంఓలతో ఈ చర్చా సమావేశాలు జరుగుతాయి. ఆ తర్వాత కూడా ఒక క్లారిటీ రాకపోతే ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాయనతో పాటుగానే హెల్త్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీతో ఈ సమావేశం అనేది జరగడం జరుగుతుంది. ఆ తర్వాత కూడా ఈ జోడాసు సమ్మెకి సంబంధించి చర్చలు విఫలమైతే వెంటనే జోడాసు సమ్మె బాట పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఇవాళ ఈ కరోనా సేవలు నిలుపుదల చేయడంతో పాటుగానే రేపు కొన్ని అత్యవసర సేవలు నిలుపుదల చేయడం, ఎల్లుండి కొన్ని కోవిడ్ అత్యవసర సేవలు నిలుపుదల చేయడం, 12వ తారీఖును కూడా అదే విధంగా సమ్మె బాట పడడం, ఒకవేళ ఆ తర్వాత కూడా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే సమ్మెను కొనసాగించే విధంగా జోడాసు అయితే ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో ప్రభుత్వం అయితే వీటిని చర్చలు సఫలమయ్యే విధంగానే అయితే ప్రస్తుతం ప్రయత్నం చేస్తూ ఉంది. జోడాసు ప్రధానంగా 4 డిమాండ్ విధిస్తూ ఉన్నారు. ఒకటి టీడీఎస్ ఖర్చు చేయకుండా ఉండాలి అని చెప్పి ఇచ్చేటువంటి స్టైపెండ్ లో అనేది ఒకటి డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైనటువంటి కూడినటువంటి వైద్య పరికరాలు ఏర్పాటు చేయాలని ఒక డిమాండ్ విధిస్తూ ఉన్నారు. ప్రస్తుతం కరోనా సమయంలో కూడా ప్రణాళిక తమకు కోవిడ్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలి అని చెప్పి ఒక డిమాండ్ విధిస్తూ ఉన్నారు. వీటితో పాటుగానే ఆరోగ్య బీమా కల్పించాలి అని ఒక డిమాండ్ కూడా సందర్భంలో మాత్రం ఈ సమయాల తర్వాత క్లారిటీ. రైట్ గణేష్. రాష్ట్రంలో నేటి నుంచి జూనియర్ డాక్టర్లు సమ్మె బాట పట్టనున్నారు. ప్రభుత్వంతో జూడాలు రెండుసార్లు జరిపిన చర్చలు విఫలం కాగా నేడు మరోసారి ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. ఈ రోజు ఆరోగ్య మంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీతో జూనియర్ డాక్టర్లు సమావేశం కానున్నారు.
ఆరోగ్య భీమా ఎక్స్ గ్రేషియా కల్పించాలని డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. సీనియర్ జూనియర్ రెసిడెంట్ డాక్టర్లకు కోవిడ్ ఇన్సెంటివ్ ఇవ్వాలని కోరుతున్నారు. ఆసుపత్రులలో భద్రతా ఏర్పాట్లు మరింత పెంచాలని, స్టేఫండ్లో టీడీఎస్ కట్ చేయకూడదనే డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. కరోనా విధులు సైతం బహిష్కరిస్తామని జూడాలు హెచ్చరించారు.